ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వ్యాధి ప్రబలకుండా ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించుకోవాలని మండపేట రూరల్ సీఐ మంగాదేవి అన్నారు. అలాగే జొన్నాడ హైవేలో వాహన చోదకులకు సీఐ మంగాదేవి ఆధ్వర్యంలో పోలీస్ ఫిటింగ్ ఏర్పాటు చేసి వాహన చోదకులకు పలు సూచనలు సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి వెళ్లాలని, గుంపుగా వెళ్లరాదన్నారు. ప్రతి ఒక్క వాహన చోదకులకు తమ ఇళ్లకి చేరుకోవాలని, బయటకు రాకూడదని, బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేవారు 6 గంటల నుండి 10 గంటల్లోపు నిత్యావసర వస్తువులు తీసుకోవాలని గ్రామ ప్రజలకు పలు సూచనలు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు ఎస్ఐ సుభాకర్, మండపేట రూరల్ ఎస్ఐ రాజేష్, ఏఎస్ఐలు గంగాధర్ రావు, వెంకటేశ్వర రావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జొన్నాడ హైవే అంటే రావులపాలెం నుంచి రాజమండ్రి వెళ్ళే మనం జొన్నాడ జంక్షన్లో ఉన్నాం. ఆ జంక్షన్ నుంచి ఇప్పుడు మన పోలీసులు ముమ్మరంగా ఫిక్సింగ్ చేస్తున్నారు. ఈ ఫిక్సింగ్లో ఎంతవరకు జనాన్ని కంట్రోల్ చేస్తారన్నది ఒకసారి మనం ఎస్ఐ గారిని అడిగి కనుక్కున్నాం. జనంలో ఒక అవేర్నెస్ లేకుండా ఉంటుంది, దాని మీద మీరు గట్టిగా కాస్తున్నారు, ఇది ఫిక్సింగ్ చేస్తున్నారు కాబట్టి కాస్తున్నారు కదా, దాని మీద మీ స్పందన ఏంటి? ప్రజలందరూ కూడా మన కరోనా వైరస్ సందర్భంగా జనతా కర్ఫ్యూ గురించి అందరూ కూడా బాగా పాటించారు ఆ రోజు. ఆ తర్వాత నుంచి కొంచెం జనాలు రోడ్డు మీదకి వస్తున్నారు కాబట్టి ఈ కరోనా వైరస్ అనేది బాగా ఎక్కువగా ఉంది కాబట్టి పబ్లిక్ అందరూ కూడా గుమిగూడి ఉండకుండా, 5 మించి ఎవరు కూడా రోడ్డు మీద తిరగకుండా ఉండేలాగా ప్రజలందరం కూడా రిస్ట్రిక్ట్ చేస్తున్నాము. ప్రభుత్వ ఆదేశాలు కూడా వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి చెప్పి ఇంటికి పంపిస్తున్నాము, మరియు ఫైన్లు కూడా వేస్తున్నాము. ఒకసారి చెప్తున్నా వినకపోతే ఫైన్లు వేస్తున్నాం అందరికీ కూడాను. వాణిజ్య సముదాయాలన్నీ కూడా ఎసెన్షియల్ కమ్యూనిటీస్ తప్ప అవి కూడా అన్నీ మూయిస్తున్నాము. ప్రజలు ఎవరు కూడా రోడ్ల మీద రాకుండా ఎవరింట్లో వాళ్ళే సెల్ఫ్ హోమ్ క్వారంటైన్ పాటిస్తారని, ఈ కరోనా మహమ్మారిని వ్యాప్తి చెందకుండా ఎవరికి వారు సెల్ఫ్ చేసుకుని ఈ కరోనా మహమ్మారిని నిరోధిస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. ఇప్పుడు షాపులు తెరిచి ఉంచాలంటున్నారు, ఏ షాపులు తెరిచి ఉంచాలి? ఓన్లీ ఎసెన్షియల్ కమోడిటీస్, అది కూడా సర్టెన్ టైం ఇచ్చారు. ఆ టైంలో మాత్రమే వాళ్ళు కూడా ఓపెన్ చేయాలి. మెడికల్ షాపులు, పాలు, నిత్యావసర సరుకులు మాత్రమే, అది కూడా చెప్పిన టైంలో మాత్రమే తీయాలి తప్ప మిగతా అన్ని మూసి ఉంచాలి. మిగతా షాప్ ఏవి కూడా అందరూ ఖచ్చితంగా క్లోజ్ చేయవలసిందే. ఒకవేళ క్లోజ్ చేయకపోతే ఖచ్చితంగా మేము వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. ఏ టైం నుంచి ఏ టైం పడుతుంది? ప్రభుత్వ ఆదేశ ప్రకారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నారు. ఒకవేళ అత్యవసరం అయితే వాళ్ళు చెప్తే కనుక పై అధికారుల ఆదేశ ప్రకారం వాళ్ళకి తెలియపరుస్తాం. కలెక్టర్ ఆదేశాల కనుక లేకపోతే ఎస్పి ఆదేశాల మేరకు? ప్రభుత్వ ఆదేశాలు అండి. అంతే మొత్తం అధికారులు అందరూ ప్రభుత్వ అధికారులు ఆదేశాల ప్రకారం. థ్యాంక్ యూ. దేశంలో కరోనా వైరస్ నేపథ్యంలో నెలకొన్న పరిస్థితుల రీత్యా ఆల్మూరు మండలంలో మరియు జిల్లా వ్యాప్తంగా ఇచ్చిన 144 సెక్షన్ ప్రకారం పటిష్టంగా అమలు చేయడం జరుగుతుంది. ఇప్పటికే మన చింతలూరు అమ్మవారి జాతర కూడా పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది. అలాగే చర్చిలకి, అలాగే మాస్కులకి, దేవాలయాలకు కూడా నోటీసులు పంపించడం జరిగింది. ఎక్కడో కూడా ఎటువంటి సమావేశాలు కూడా నిర్వహించడం లేదు. ప్రజలందరూ కూడా ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉండి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం నడుచుకుంటారని ఆశిస్తున్నాము. ఎవరైనా సరే 144 సెక్షన్ మీరు రోడ్ల మీదకి వచ్చి గుంపులు గుంపులుగా మీటింగ్లు పెట్టినట్లయితే క్రిమినల్ కేసులు కూడా ఫైల్ చేయడానికి వెనకడమని చెప్తున్నాము. అలాగే ఈ షాప్స్కి ప్రజెంట్ లాక్డౌన్ కారణంగా ఏవైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో అవి మాత్రమే తెరవాలి. వాటికి కూడా పర్టికులర్ టైమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. నిత్యావసర వస్తువులు ఉదయం 10 గంటల వరకు మాత్రమే కిరాణా మరియు పాలు అలౌ చేయడం జరుగుతుంది. మెడికల్ షాప్స్ అయితే ఈవినింగ్ 8 వరకు కూడా టైం ఇచ్చి ఉన్నారు. ఆ టైమింగ్స్ ప్రకారమే కూడా షాపులు కూడా తెరవాలని అందుకు మీరినట్లయితే షాప్ యజమానులపై కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం. అంటే ఇప్పుడు సాయంత్రం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నారు, అదే సాయంత్రం కూడా కొనసాగుతుందా షాపులు? సాయంత్రం వరకు కొనసాగుతుందండి. మార్నింగ్ గవర్నమెంట్ వారు, ప్రభుత్వం వారు ఏ టైమింగ్స్ అయితే ఇచ్చారో ఆ టైమింగ్స్ ప్రకారమే ఈ షాప్ యజమానులందరూ కూడా నడుచుకోవాలి. అందుకు మీరినట్లయితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. షాపులను ఏమన్నా సీజ్ చేసే అవకాశం ఉందా వాళ్ళ? అది ఇప్పుడు అతి ప్రభుత్వం ఆదేశాలు చెప్పిన ప్రకారంగా వాళ్ళు మితిమీరితే
దాని షాపులను ఏమైనా మీరు సీజ్ చేయగలరా? ప్రస్తుతం ఈ కమర్షియల్ ట్యాక్స్ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ అన్ని రకాల డిపార్ట్మెంట్స్ కూడా ఈ బయట తిరుగుతూ ఉన్నాయి. ఎనీ టైం ఎవరు రైడ్ చేసినా కూడా ఈ షాపులు సీజ్ చేసే అవకాశం ఉంది. మరియు పోలీస్ వారు కనుక దొరికినట్లయితే ఖచ్చితంగా క్రిమినల్ కేసులు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వాహనాలు వస్తున్నాయి కదండి, వాహనాలు ఆపే టైంలో మీరు ఏమైనా ఫైన్లు ఏమైనా చెల్లిస్తారా లేకపోతే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపుతారా? ప్రస్తుతం కౌన్సిలింగ్ స్టేజ్ వరకు ఉంది. ఇంకా వినకపోతే కనుక ఖచ్చితంగా డిసోబీడియన్స్ ఆఫ్ ఆర్డర్స్ క్రింద వాళ్ళకి ఫైన్ కూడా విధించడం జరుగుతుంది. అలాగే ఇప్పటికే కొన్ని వెహికల్స్ని వెనక్కి తిప్పి పంపడం జరుగుతుంది. ఎవరైతే గమ్యస్థానాలకు వెళ్తున్నారో వాళ్ళని మాత్రమే ప్రజెంట్ అలో చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.